థ్యాంక్ యూ సార్. ఈ ఇంట్లో బాగుంది. యాక్చువల్గా రైతులు పంట వేసే ముందు అంటే భూమిలో ఏమున్నది అంటే ఫాస్ఫరస్ కానీ నైట్రోజన్ కానీ ఆక్సిజన్ కాంటెంట్ లెవెల్ కానీ వాటర్ ఎంత వరకు అబ్జర్వ్ చేస్తుంది అనేటువంటి ఒక ఒక టెక్నాలజీ నేను ఈ ప్రాంతం వల్ల కూడా ఇద్దామని అనుకుంటున్నాను. కాబట్టి వారు దాని గురించి ఒకసారి చూపిస్తారు, అది మీకు ఉపయోగపడేది. అంటే మనం ఇప్పుడు రోగం వస్తే ఏ గోలు వేసుకోవాలో తెలిస్తేనే, అంటే రోగం ఏంటో తెలిస్తేనే ఆ గోలు వేసుకుంటాం కదా. కాబట్టి మనం భూమిలో పెట్టే విత్తు ఇలా ఎలాంటిది అవకాశాలు ఉందనేటువంటి దాన్ని నేను ప్రాక్టికల్గా దాన్ని చేపిస్తున్నాను. అది మీ అందరికీ ఇస్తాము. అది 2 ఎకరాలు ఒకటే ఒక దిగజ్ పనిచేస్తుంది. అది ఎట్లా పనిచేస్తుంది అనే దాని మీద ఒక 2 నిమిషాలు వాళ్ళు హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా మన కోసం వచ్చారు. సో ఇది ఏమో రాజకీయం కాదండి, మీకు ఉపయోగపడేటువంటి కాబట్టి ఓపీగా వినాలని నేను మీ అందరికీ కోరుకుంటాను, మనవి చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ ఆపర్చునిటీ. మెయిన్లీ మోహన్ గౌరీ గారు నేను ఒక 2 టైమ్స్ వెళ్తామండి హైదరాబాద్. అతని గోల్ చూసి నేను చాలా అనుకుంటాను. మెయిన్ ఏం చెప్పాలంటే ఈ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ ద ఫార్మర్స్ అని, తను ఫార్మర్స్ అందరికీ ఏదో ఒకటి రైతులందరికీ ఏదో చేయాలనే ఉద్దేశంతో నా దగ్గరికి వచ్చారు. థ్యాంక్స్. మా టెక్నాలజీ ఏంటంటే వాటర్ని ఎలా మ్యాక్సిమైజ్ యూటిలైజేషన్ చేసుకోవడం, అలానే సాయిల్ బేస్ చేసుకొని అంటే మట్టి బేస్ చేసుకొని నేలలో తేమ ఎంత ఉంది, అలానే ఎరువులు ఎంత పోషక పదార్థాలు ఎంత ఉన్నాయని చూసుకొని దాన్ని బట్టి మనం ఎలాంటి పంట పెంచుకోవచ్చు. దీని మీద మేము బాగా రీసెర్చ్ చేశామండి. దాని మీద ఒక చిన్న ప్రజెంటేషన్ చేద్దామని డెమో చేద్దామని ఉద్దేశం. సో మా టీం అంతా ఇక్కడ ఉన్నారు, మేము ప్రాజెక్ట్ చేశాము. వాళ్ళు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు ముందు. దాని తర్వాత నేను కంక్లూషన్ చెప్తాను ఎలా చేయొచ్చు అనేది, మీరు ఎలా ఫాలో అవ్వచ్చు కూడా మీకు తెలుస్తుంది. చాలా ఈజీ అండి ఇది. థ్యాంక్స్ మోహన్ గారు ఆపర్చునిటీ. అందరికీ నమస్కారం. ఆద్య గోళి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇన్ఫోరేవో టెక్నాలజీ నుంచి మీకు ఒక పరిచయం చేస్తున్నాము. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయాలు మన ప్రాంతంలో ఉన్న సమస్యలు. మీ నీటి సమస్యలు ఉన్నాయా? రెస్పాండ్ అవ్వండి. ఉన్నాయి కదా. పంట మార్పిడి మీరు వేస్తున్నారా? చెయ్యట్లేదు కదా. పంట మార్పిడి చెయ్యట్లేదు. అదేవిధంగా ఒకసారి వేసిన పంటని మీరు ప్రతిసారి అదే వేస్తున్నారు, అంతే కదా. అదేవిధంగా మీరు భూసార పరీక్షలు అంటే పంట వేసేటప్పుడు భూసార పరీక్షలు చెయ్యట్లేదు. చేసినా చేయట్లేదా? చెయ్యట్లేదు. మొదటిగా భూసార పరీక్షలు అంటే మీరు మొదట పంట వేసుకోవాలనుకున్నప్పుడు ఆ పంటలో ముఖ్యంగా మనకు కావాల్సినవి నత్రజని, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం. అది అన్ని సక్రమంగా ఉన్నాయా లేదా అని టెస్ట్ చేసుకున్న తర్వాత అవి ఏ పంటకు సూట్ అవుతాయో అని తెలుసుకున్న తర్వాత ఆ పంట వేస్తే మీకు ఆ సంవత్సరంలో ఎక్కువ దిగుబడి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదట అది చెక్ చేసుకోవాలి. అది చెక్ చేసుకోవడం ఎలా అనేది మీకు తెలియజేస్తాము. అదేవిధంగా మీరు మీకు 10 ఎకరాల పొలం ఉందనుకోండి, అది ఒక చోటే ఉంటుంది కదా, 10 చోట్ల ఉంటుంది అంతే కదా. 10 చోట్ల ఉందనుకోండి, అది మీరు ఆ రోజు ఆ పొలానికి వాటర్ పెట్టాలి. 1 ఎకరం దగ్గరికి వెళ్తారు, మోటార్ స్విచ్ ఆన్ చేస్తారు, వాటర్ వస్తూ ఉంటే మీకు ఎంత పెట్టాలో తెలుసు, బట్ మోటార్ కరెంట్ పోయింది. యాక్చువల్గా కరెంట్ పోతే మీరు ఆ కరెంట్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తారు, అదేవిధంగా చూస్తూ ఉంటారు కరెంట్ ఎప్పుడు వస్తుందా రావట్లేదా అనేది. కానీ ఆ రోజే మీరు ఆ 10 ఎకరాలకి ఆ పొలం మొత్తానికి వాటర్ సప్లై చేయాలి. అక్కడ ప్రస్తుతం మీరు ఆ రోజు 10 ఎకరాలకి సప్లై చేయాలి, కానీ మీరు కరెంట్ పోవడం వల్ల ఆ 1 ఎకరం దగ్గరే ఉన్నారు అంతే కదా. మీరు ఆ 1 ఎకరం దగ్గర నుంచి ఒక కరెంట్ రాలేదు, స్విచ్ ఆఫ్ చేశారు, మళ్ళీ 1 ఎకరం దగ్గరికి వెళ్ళారు, అక్కడ కరెంట్ వచ్చింది, ఆ పొలానికి వాటర్ పెట్టారు. కానీ ఆ రోజు ఆ పొలానికి వాటర్ నీడ్ ఉంటుంది అంటే అవసరం. మీరు టయానికి వాటర్ సప్లై చేయకపోవడం వల్ల కూడా అది ఒక డిసడ్వాంటేజ్, అంటే నష్టం చేకూరినట్టే కదా టయానికి వాటర్ పెట్టకపోవడం వల్ల కూడా. ఇప్పుడు మా ప్రోడక్ట్కి వస్తే
మేమేం చేస్తామంటే వాటర్ ఎంత సప్లై చేస్తున్నాం రోజుకి ఆ పంటకి, అదే విధంగా మీరు మోటార్ ఆన్ కండిషన్ లో ఉందా ఆఫ్ కండిషన్ లో ఉందా అది మీరు అనేది పొలానికి వెళ్ళి చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఆటోమేటిక్ గా మీరు ఇంట్లో ఉండి ఫోన్ లో చూసుకోవచ్చు. మళ్ళీ మీరు పొలంలో తేమ ఉందా లేదా, ఫస్ట్ తేమ ఉంటే కదా మీరు వాటర్ పెట్టాలా లేదా అనేది తెలిసేది. వాటర్ అవసరం ఉంటేనే వాటర్ పెడతారు, లేకుంటే వాటర్ పెట్టరు కదా, అంతే కదా. వాటర్ అవసరం ఉంటేనే వాటర్ పెడతారు. మీరు ఆ సాయిల్ మేము యూజ్ చేసిన సెన్సార్ ద్వారా ఆ వాటర్ లో తేమ ఉందా లేదా అనేది మీకు తెలుస్తుంది. మీరు ఫోన్ లో చూస్తూ అక్కడ మీరు ఎక్కడైతే మేము ఇచ్చిన ప్రోడక్ట్ సెట్ చేస్తారో అక్కడ నుంచి మీకు వాల్యూ డేటా పాస్ అవుతుంది. మీరు ఫోన్ లో చూసుకోవచ్చు ఆ ఫోన్ లో సాయిల్ లో తేమ ఉందా లేదా. అదే విధంగా ఉష్ణోగ్రత, లేదు వాతావరణంలో ఉన్న ఉష్ణోగ్రత అండ్ హ్యూమిడ్ తేమ, దానిని బట్టి కూడా వాటర్ అనేది పెట్టాలా పెట్టకూడదు అనేది కూడా ఉంటుంది. అదే విధంగా మీరు అదంతా తెలుసుకోవాలి. దాన్ని బట్టి మనం మోటార్ ఆన్ కండిషన్ లోకి వెళ్ళాలా ఆఫ్ కండిషన్ లోకి వెళ్ళాలా అనేది కూడా అది ఆటోమేటిక్ గా జరుగుతుంది. మీరు మామూలుగా మోటార్ ఆన్ చేసి వెళ్ళారు, అది మీరు కరెంట్ పోయింది కాబట్టి ఆఫ్ చేసేస్తారు. కానీ ఈ ఆటోమేటిక్ కండిషన్ వల్ల మీరు కరెంట్ పోయింది, కరెంట్ పోయినప్పటికీ మోటార్ అనేది ఆన్ కండిషన్ లో ఉంది. ఆన్ కండిషన్ లో ఉన్నప్పటికీ మీరు వేరే పొలం దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. లైక్ ఇంట్లోనే ఉండి మీరు అది కరెంట్ వచ్చాక ఇండికేషన్ వస్తుంది ఎంతైతే వాటర్ సప్లై చేయాలా అనేది. మీరు స్విచ్ ఆఫ్ చేయకుండానే మోటార్ అనేది ఆటోమేటిక్ గా ఆన్ అవుతుంది. వాటర్ ఎంతైతే కావాలో ఆ పొలానికి అవసరం అయిపో అంటే ఎంతైతే అవసరం ఉంటుందో అది అవసరం అంటే ఆ వాటర్ తీసుకోగానే ఆటోమేటిక్ గా మోటార్ అనేది ఆఫ్ కండిషన్ లోకి వెళ్ళిపోతుంది. అదే విధంగా మీకు కనుక అవగాహన ఉంటే ఆ పొలంలో ఎంత వాటర్ ఇవ్వాలి ఆ రోజు, ఆ ఎకరానికి మీరు ఎంత వాటర్ ఇవ్వాలనుకుంటే డైరెక్ట్ గా మొబైల్ లో అంటే మీ ఫోన్ లో యాప్ ద్వారా ఎన్ని లీటర్స్ అయితే వాటర్ సప్లై చేయాలనుకుంటున్నారో అంత వాటర్ కూడా మీరు సప్లై చేయొచ్చు. సప్లై చేయగానే ఆ వాటర్ అనేది ఆఫ్ కండిషన్ లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ మీకు ఎప్పుడైతే ఆ పొలానికి వాటర్ అవసరం ఉంటుందో ఆటోమేటిక్ గా ఆన్ అవుతుంది. అదే విధంగా దీని వలన మీకు వాటర్ అనేది సేవ్ అవుతుంది. మీరు మా పద్దాకల పొలానికి వెళ్ళి చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మీ ఫోన్ లోనే మొత్తం డేటా చూసుకోవచ్చు. నేను అనుకుంటున్నాను మా అక్క చెప్పి మీకు సగం అర్థం కాలేదని అర్థమైందా? ఎలా పనిచేస్తుందో కూడా నేను చూపిస్తా. అలా అంటే కాదు, మా లాంగ్వేజ్ చెప్పాలంటే ఆ డివైస్ మనతో మాట్లాడుతుంది. మనం ఎక్కడ ఊరుకున్నా పల్లెకున్నా అంటే నా బస్ చెప్తా, అరే నాకు నీళ్ళు కావాలరా అని అడుగుతుంది. అట్లా అడిగినప్పుడు నువ్వు అది ఎస్ అని నొక్కితే ఆటోమేటిక్గా నువ్వు అది వాటర్ వస్తున్నట్టు అంటే తను చెప్పే లాంగ్వేజ్లో అది చెప్పాలండి. అది మనతో మాట్లాడుతుంది, టైం సేవ్ చేస్తుంది, వాటర్ సేవ్ అవుతాయి, అన్ని రకాలు మనకు ఉపయోగపడతాయి ఆ డివైస్. మీద మనం సెల్ ఫోన్ లో ఒక యాప్ తీసుకుంటే అది మన భూమికి ఎంత నీరు అవసరము, తర్వాత నీరు అవసరం వరకే తీసుకుంటూ మనం మెసేజ్ పంపిస్తున్నాం మనం అంటే మన టోల్ మెసేజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా ఆ డివైస్ యొక్క డెమో కూడా మనకు వాళ్ళు చూపిస్తున్నారు. ఇప్పుడు అది తీసుకురావడం జరిగింది, అది ఏ విధంగా వర్క్ చేస్తుంది ఎట్లా అనేది వాళ్ళు చూపించబోతున్నారు. అదే విధంగా టైం టు టైం డేట్ కూడా పడుతుంది.
అదే విధంగా మీరు చెప్పాను కదా మోటార్ మీకు అవగాహన ఉంటే ఎన్ని లీటర్స్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో అలానే మేము ఇప్పుడు 1 లీటర్ ఇస్తాము. ఒక్క నిమిషం, మనం ఒకవేళ 200 లీటర్లు వాటరే ముక్కలు గీయాలనుకుంటే మనం 200 లీటర్లు సెల్ చేస్తే 200 లీటర్లు ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా ఆపైపోతుంది. కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మళ్ళీ అడిగేసుకున్నాను. మనం ఎక్కడికి పోరు, ఇక్కడ అందరికీ పులిహోర తెప్పించాను, వాటర్ని మంచిగా తిందాము, మంచిగా నేర్చుకున్నాము. మీరు ఏంటి అంటే ఆకలి అవుతుందంటే చెప్పండి, కావాలంటే ఇప్పుడే తీసేస్తారు, అక్కడే డిస్టర్బ్ అవుతుంది. ఓకేనా, బాగుంటా మాట్లాడాలి, మన అందరం రైతులం కాబట్టి. ఏం కనబడదు అది. మేము ఇదే విధంగా మీకు ఇన్నర చెప్పారు కూరగాయల మొక్కలు పూల మొక్కలు అని. మీరు పాలీ హౌస్ అనే పద్ధతి ఉంటుంది, దానిలో మీరు హైడ్రోపోనిక్స్ అంటే మట్టి లేకుండా లైక్ ల్యాండ్ యూజ్ చేయకుండా పంటలు పండించవచ్చు. అదేనేది తక్కువ స్పేస్ యూజ్ చేసి అండ్ అదేవిధంగా ల్యాండ్కి ఎంతైతే వాటర్ పెడతారో అంతకంటే తక్కువ వాటర్ యూజ్ చేసి కూడా మీరు పండించవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం అనేది ట్యాంక్ వాటర్ తీసుకున్నామంటే ఆ వాటర్ అనేది రీసైకిల్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇది ల్యాండ్ కాదు కదా, మనం పైప్స్లో పండిస్తాము, అదనేది వాటర్ రీసైకిల్ అవుతూ ఉంటుంది. దీనికోసం ఒక ఏ పంప్ కూడా యూజ్ చేస్తాము. వస్తున్న వాటర్ అనేది రీఫ్రెష్ అవుతూ కరెక్ట్ టైంకి ఆక్సిజన్ లెవెల్స్ ఏవైతే వాటికి మీరు పొలాల్లో వేస్తారు కదా న్యూట్రియన్స్ లైక్ ఎన్పీకే వాల్యూస్ అలాగా నత్రజని మెగ్నీషియం క్యాల్షియం డిఏపి కట్టలు యూరియా అంటారు అవి వేస్తారు. అదే విధంగా వీటికి ఏవైతే కావాలో ఆక్సిజన్ లెవెల్స్ కరెక్ట్ టైంకి ఆటోమేటిక్ గా త్రూ మొబైల్ యాప్ ద్వారా ఫోన్ లో మీరు చెయ్యొచ్చు, ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు కరెక్ట్ గా. ఇదేంటంటే దీనివల్ల మీరు మామూలుగా ల్యాండ్స్ లో కరెక్ట్ గా వాటర్ పెట్టకపోవడం వల్ల కొన్ని మొక్కలు టైం కొన్ని మొక్కలు అయితే చనిపోతాయి, అవునా కాదా? అన్ని మొక్కలు అయితే బ్రతకవు కదా. ఆ ఇలా కాకుండా ఇందులో మనం కరెక్ట్ టైంకి వాటర్ సప్లై అయ్యి అదే విధంగా వెళ్తున్న వాటర్ అనేది రీఫ్రెష్ అవుతూ అంటే మళ్ళీ శుద్ధి చేయబడుతూ అండ్ దాంట్లో కరెక్ట్ టైంకి ఆక్సిజన్ లెవెల్స్ అన్ని యాడ్ చేస్తూ ఒకేసారి అన్ని మొక్కలకు అందించడం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడి దీని వలన సాధించవచ్చు. దీన్ని కూడా మీకు మొబైల్ యాప్ లో మేము చూపిస్తాము. అది సిటీలో ఉన్న ఫామ్ హౌస్ వల్ల చెప్పాలి. అది ఈ సిరిసిల్లో ఎవరు హైడ్రోపోనిక్స్ పెట్టుకోరు, మీరు గ్రామాలకు పోయినప్పుడు దాని గురించి మాట్లాడకండి. అది ఎవరైతే కోట్లలో పెట్టుబడి పెడతారో, ఎంత ఎంత పెట్టుబడి అవుతుందో చెప్పండి వాళ్ళకు. ఒక ఎకరంలో హైడ్రోపోనిక్స్ ఎంత పెట్టుబడి అవుతుంది? కోట్లు అవుతుంది. అది మనకి ఇక్కడ మనకు పనికిరాదు. అది ఓన్లీ ఎవరైతే ఫామ్ హౌస్లలో నుండి వ్యవసాయం చేస్తారో వాళ్ళకు పనికి వస్తుంది. అది ఇది బాగుంది. ఫస్ట్ ఏదైతే వాళ్ళు చెప్పారో అది భూసార పరీక్షలు కానీ మనకు వాటర్ లెవెల్స్ కానీ అది చాలా బాగుంది. అంతవరకు మనం పరిమితం అయిదాం. ఓకే బ్రో, ఇంకోటి యాడ్ చేస్తున్నాను, నా నెగటివ్ వ్యూ. ఒక ఎకరం మనకి నీళ్లు కొంత వచ్చినాయి, నీళ్లు మంచిగా ఉన్నాయి. అలాంటి టైంలో మనం ఏంటంటే ఒక 10 హాఫ్ ఎకరం మనం ఇలాంటి ప్రాజెక్ట్ పెట్టుకున్నా కూడా మనకి దిగుబడి ఎక్కువ ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే క్రాప్స్ డిఫరెంట్ క్రాప్స్ మనకి బ్రోకలీ ఇలాంటివి ఉన్నాయనుకోండి దాని కాస్ట్ ఈజ్ వెరీ హై. సో అందుకని వాళ్ళకి కాస్ట్ కూడా బాగా వృద్ధి వస్తుంది, లాభం వస్తుంది. నెక్స్ట్ ఏమైంది?
హలో చెప్పండి. అది చెప్పండి, అది ఎక్స్ప్లెయిన్ చేయండి. సోమా డివైస్ అనేది ఇలా ఉంటుంది. సో దీనికి టెంపరేచర్ సెన్సర్ అంటే ఉష్ణోగ్రత తెలియజేస్తుంది. మళ్ళీ ఇంకా మనకి వాతావరణంలో ఎంత తేమ ఉన్నది అన్నది ఇస్తుంది. సో ఇది ఒక సెన్సర్. సో ఇది అనేది రెయిన్ డ్రాప్ సెన్సర్, మీకు వర్షము పడుతుందా లేదా అని మీకు ఫోన్ లో తెలియజేస్తుంది. మీరు బయట అంటే మీరు వేరే ఊరికి వెళ్ళారు, మీ మీ పొలాన్ని చూసుకోవడానికి ఎవరు లేదనుకోండి, సో వర్షం పడే ముందు మీరు ఒక్కోసారి నీళ్ళు పెట్టాల్సిన అవసరం ఉండదు. సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలి, మోటార్ అనేది అంటే మీరు నీళ్ళు పెట్టాల్సిన అవసరం ఉండదు. సో అలాంటప్పుడు మీరు అంటే వర్షం వస్తుంది అని మీకు ముందే తెలిసింది అనుకోండి, సో అప్పుడు మీరు నీళ్ళు పెట్టరు. సో దానివల్ల మీరు ఏం చేస్తారు, వాటర్ అనేది వేస్ట్ చేయకుండా, సో వర్షం పడే ముందు వాటర్ వస్తుంది కదా, వాటర్ అనేది వర్షం వస్తుంది కాబట్టి మోటార్ ఆన్ లో వెళ్ళదు. సో ఈ సెన్సర్స్ అనేవి అది ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట, మోటార్ ఆన్ అవ్వాలా ఆఫ్ అవ్వాలా. సో ఉష్ణోగ్రత ఇవన్నీ తీసుకొని మీకు మీ ఫోన్కే చూపిస్తుంది అన్నమాట ఎంత సేమ్ మీ పొలంలో ఎంత ఉంది. మళ్ళీ మీ ఆ పొలం యొక్క వాతావరణం మొత్తం ఎలా ఉంది అన్నది మీకు ఫోన్లోనే చూపిస్తుంది, ఒకవేళ మోటార్ ఆన్ ఉందా ఆఫ్ ఉందా. సో ఇది అనేది రేడార్ సెన్సర్ అనేది మీ మట్టిలో ఉన్న తేమని చూపిస్తాయి అన్నమాట. సో ఇవన్నీ సాయిల్ మాయిస్చర్ అంటారు. సో ఇది మీకు మట్టిలో పెట్టినప్పుడు ఆ మట్టి యొక్క తేమని ఇస్తుంది అన్నమాట ఇలా. సో ఏ పొలంలో మీరు అది పెట్టుకుంటారో ఆ పొలం యొక్క తేమని మీకు ఇస్తుంది. సో మీరు ఆ తేమని తెలుసుకొని దాన్ని బట్టి మీరు మోటార్ ఆన్ ఆఫ్ చేసుకో ఫోన్లో నుంచి, లేదా మా సెన్సర్ బేస్ చేసుకొని, లేదా వాతావరణ ఇవన్నీ అవన్నీ బేస్ చేసుకొని ఆ మోటార్ అన్నది ఆటోమేటిక్గా ఆన్ ఆఫ్ అవుతుంది. సో ఇంకోటి కూడా చూపించాము, ఇప్పుడు 10 లీటర్స్ అనేది మనం వాటర్ ప్రొవైడ్ చేశాము. సో దాన్ని బట్టి కూడా ఆ 10 లీటర్స్ మీరు ప్రొవైడ్ చేయవచ్చు ఫోన్ నుంచే. సో ఆ 10 లీటర్స్ వెళ్ళిపోయాక కూడా అప్పుడు మీ అది వాటర్ అవసరం లేదు అనుకుంటే ఆఫ్ కండిషన్లోకి వెళ్తుంది. మీరు 10 లీటర్సే సరిపోకపోతే అది సెన్సర్స్ని బేస్ చేసుకొని మళ్ళీ మోటార్ ఆన్లోకి వెళ్ళిపోతుంది. సో ఇలా మీరు ఎక్కువ అంటే అది వాతావరణం ఇవన్నీ మీరు అనలైజ్ చేసుకోలేరు కాబట్టి కాస్టాడు చెప్పండి, చెప్పండి కాస్ట్ మైక్లో చెప్పండి. ఈ కాస్ట్ యాక్చువల్గా డిపెండ్ ఆన్ ద డివైస్ అంటే ఫంక్షన్ అంటే ఇప్పుడు మనకి మిషన్ ఉంటుంది, మన ఏరేంజ్ వరకు ఏం కావాలి అంటే మనం ఓన్లీ ఈ భూసార ఖర్చు వేసుకోవాలంటే ఒక కాస్ట్ ఉంటుంది. మొత్తం ఓవరాల్ అనేది నేను వేరే ఊర్లో ఉంటా అది మాత్రమే పనిచేయాలనుకుంటే ఒకటి ఉంటుంది. సో కాబట్టి ఆ డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్ ఉంటుంది. మ్యాక్సిమం మనం 4 వేలు నుంచి ఒక 10 వేల మధ్యలో ఉంటుంది ఒక్కొక్కటి. కానీ దీన్ని నా ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణతో ఏదో రకంగా ఒప్పించి రైతులకు ఫ్రీ చేయాలనే ఉద్దేశంగా నేను మీకు చూపించాను. కేసీఆర్ గారిని ఏదో రకంగా అంటే ముందుగా మీకు అవగాహన ఇప్పుడు వచ్చినా వచ్చి ఈ ఆదాయ కూడా ఉత్తిరాయగలే పల్లెలు విజయరాయని అంటే వాళ్ళకి రైతులకు పోయిపోతాయని వాళ్ళని ఎంత ఆదరణ పోయిపోతుంది. మళ్ళీ మీరు అడిగారు వచ్చాను నాకు తెలుసు అడగడంతో నేను ఎంత కొంత తెలియజేస్తే ఉద్దేశం తప్ప ఇంత ఏం లేదు. కాస్త ఏంటంటే మీకు ఉపయోగపడాలి అని అర్థం చేస్తున్నాను. చెప్పాలనుకుంటుంది ఏంటంటే క్రాప్ అడ్వైజరీ మీ పంట సూచనలు సలహాలు మీకు సలహాలు ఇస్తున్నాం. ఏంటంటే ఈ సీజన్ లో పిహెచ్ వాల్యూ అని ఉంటుంది పంటకి, అది మట్టిలోది, అది ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ వరకు 5.5 సమ్
రేంజెస్ ఉంటే ఆ రేంజ్ లో ఉన్న వాల్యూస్ తీసుకుంటే ఇది ఈ పంట బాగా పండుతుంది. లేకపోతే ఆ ఎన్పీకే చెప్పాను కదా, నత్రజని, మెగ్నీషియం, పొటాషియం, ఇవనేది మీరు ఎంత రేషియో కావాలనుకుంటే అంత రేషియోలో ఉన్నాయా లేవా అని చూసుకొని యాడ్ చేసుకోవడం వల్ల మీకు ఈ పంట దిగుబడి బాగా వస్తుంది అనేది మీకు అర్థమవుతుంది. మేము ఉదాహరణకు ఒకటి తీసుకుంటాను. మామూలుగా వరి పండడానికి సంవత్సరానికి ఒక ఎకరానికి 1200 mm వాటర్ అవుతుంది. మీకు సీజన్ ప్రకారం వర్షం పడింది అనుకోండి, ఆ వర్షానికి ముందు మేము రెయిన్ డ్రాప్ సెన్సార్ యూజ్ చేసాం, దీని వల్ల ఒక 600 mm వాటర్ మీకు పడింది అనుకోండి, ఇంకొక 600 mm మీకు సప్లై చేయాలి. అలా మీకు అన్ని సూచనలు మేము ఇస్తాము. ఇది అనేది మీకు చాలా అడ్వాంటేజ్ అవుతుంది, ఉపయోగకరం అవుతుందని. ఇంకా మీకు మీ నుంచి ఏమైనా సలహాలు కనుక మీరు మాకు చెప్తే దాన్ని మేము మీకు ఇంప్లిమెంట్ చేసి మీకు ఇస్తాము. మీరు మీ క్వశ్చన్స్ అడగచ్చు, మీకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. దీనికి డొనేషన్ అందించడానికి కూడా రైతులు సిద్ధంగా ఉన్నారు. మీ ద్వారా ఎవరి భూమిలో వాళ్ళకే భూసార పరీక్ష చేసి అప్పుడే వాళ్ళకు సర్టిఫికెట్ ఇచ్చినట్టయితే చాలా బాగుపడతారు. నత్రజని, పొటాషియం ఇవన్నీ చెప్పడం వల్ల ఇవన్నీ మీరు వింటను మళ్ళీ చక్కమైన అర్థం అంతే తప్ప మాకు అక్కడ వాళ్ళ నాకు ఎకరం చేయను సార్, ఎకరం చేయలేదా నాకు ముందు మంచి దిగించినట్టు నాతోటి అక్కడ పరీక్ష చేసి బాగులకి వాడాలి, వాడలే పంట బాగుపడతాయి, యూరియా వాడద్దు, ఈ పొటాషియం వాడద్దు అని చెప్పినట్టయితే చాలా మంది బాగుపడుతుంది, అసలు చాలా కన్సర్న్ వస్తుంది. తప్పకుండా. ఇప్పుడు యాక్చువల్గా నేను మీకు ఆనెస్ట్ చెప్తున్నా, ఈ డివైస్ని మన గ్రామ మన వేమనాడు కాన్ఫరెన్స్లో ఒక ఇద్దరు ముగ్గురు రైతులకి నేను ఫ్రీ ఇస్తే ఇప్పుడు వాళ్ళకు తయారైపించేసి మీరు ఎవరైతే దీన్ని మానిటర్ చేసాలి ఉంటారో నాకు పేరు ఇవ్వండి, నా సొంత డబ్బులతో మీ ఊళ్ళో పెట్టిస్తా, ఆ రిజల్ట్స్ని మీరు ఇవ్వండి, అక్సెస్ అయితే మాత్రం తెలంగాణ గవర్నమెంట్తో ఏదో రకం ఒప్పించి మొత్తం రైతులకు ముందే పరీక్ష చేయించాలంటే నేను కార్యక్రమం ఎత్తుకున్నా, మీరు సహకరించండి. నేను మీ తర్వాత మీ అందరి వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళ అంటే చదువుకున్నారని అట్లా ఇప్పుడు అక్కడ నర్సింపు నుంచి రైతు ఉన్నారు, సో ఇక్కడ నేను మల్లారం నుంచి రైతు ఉన్నాడు, ఇక్కడ కొత్తలపల్లి నుంచి రైతు ఉన్నారు, మూడపల్లి నుంచి ఉన్నారు, అన్ని గ్రామాల నుంచి ఉన్నారు. సో వాళ్ళు తప్పకుండా పాటిస్తానంటే నేను ఒక 10 డివైస్ తెప్పించేసి మీ ఊళ్ళో పెట్టిస్తాను, మీరు నా డాటా మీద ఇవ్వండి, సక్సెస్ అయితే మనం మొత్తం కాన్సెస్ ప్రియమంటు మీరు పైసలు పెట్టకండి, నేనే పెట్టుకుని చూపిస్తాను. అవసరం ఉంది కాబట్టి నేను తీసుకొచ్చాను, అవసరం ఉంది కాబట్టి నేను తీసుకొచ్చాను. మీరు అంటే దాన్ని నేర్చుకుంటారని ఉద్దేశం తెచ్చాను తప్ప ఇక్కడ రాజకీయం చేయడంతో లేకపోతే టైంలో చేయడం నేను తెలియదు, మీరు వేరే రకంగా అనుకోవద్దు. మీకు అర్థం కాబట్టి చెప్పండి, నేను వాళ్ళ భాష అర్థం కాబట్టి నా భాషలో చెప్తాను.